గ్రూప్ 1 అభ్యర్థుల డిమాండ్లపై ఇవాళ సమగ్ర ప్రకటన చేయనుంది తెలంగాణ ప్రభుత్వం. దీనికి సంబంధించి మంత్రి పొన్నం ఇంట్లో నిన్న రాత్రి కీలక సమావేశం జరిగింది. ఈ సమావేశానికి మంత్రులు దామోదర్ రాజనరసింహ, శ్రీధర్ బాబు, కొండా సురేఖతో పాటు వివిధ శాఖల ఉన్నతాధికారులు హాజరయ్యారు. గ్రూప్ 1 పరీక్షలు, జీవో 29 అంశం, గ్రూప్ 1 అభ్యర్థులు చేస్తున్న విజ్ఞప్తులు, అభ్యంతరాలు, సాధ్యాసాధ్యాలపై మంత్రులు సుదీర్ఘంగా చర్చించారు. గ్రూప్ 1 పరీక్షల నిర్వహణతో పాటు విద్యార్థులందరికీ న్యాయం జరిగేలా తీసుకోవాల్సిన చర్యలపై అన్ని అంశాలను పరిగణలోకి తీసుకుని చర్చించారు. ఇవాళ సమగ్ర ప్రకటన చేయనుంది ప్రభుత్వం. ప్రధాని మోదీ ఇవాళ తన సొంత నియోజకవర్గం వారణాసిలో పర్యటిస్తారు. పలు ప్రాజెక్టులను ప్రారంభిస్తారు. 6100 కోట్ల రూపాయల విలువైన ప్రాజెక్టులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేస్తారు. బహుళ విమానాశ్రయ ప్రాజెక్టులను ప్రారంభిస్తారు. 1300 కోట్ల విలువైన 23 అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేస్తారు. మధ్యాహ్నం 2 గంటలకు శంకర కంటి ఆసుపత్రిని ఓపెనింగ్ చేస్తారు. సాయంత్రం వారణాసిలో జరిగే బహిరంగ సభలో ప్రసంగిస్తారు. మధ్య బంగాళాఖాతంలో ఈ నెల 22 నాటికి అల్పపీడనం ఏర్పడే అవకాశముందని ఐఎండి ప్రకటించింది. ఇది 24వ తేదీ కల్లా వాయుగుండంగా బలపడనుందని అంచనా వేస్తుంది. అయితే వాయుగుండం ఎటు పయనిస్తుందనే దానిపై స్పష్టత ఇవ్వలేకపోయారు వాతావరణ కేంద్రం అధికారులు. అల్పపీడనం ప్రభావంతో ఇవాళ, రేపు, ఎల్లుండి తెలుగు రాష్ట్రాల్లోని పలు జిల్లాల్లో ముస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని అమరావతి వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఉత్తరాంధ్ర, కోస్తాంధ్ర జిల్లాలకు వర్ష హెచ్చరిక చేసింది. తెలంగాణలోనూ మరో 4 రోజులు వర్షాలు కొనసాగుతాయన్న హైదరాబాద్ వాతావరణ కేంద్రం పలు జిల్లాలకు యెల్లో అలర్ట్ జారీ చేసింది. హైదరాబాద్లోని లోయర్ ట్యాంక్ బండ్ దగ్గర గ్రూప్ 1 అభ్యర్థులతో కలిసి కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ చేపట్టిన ర్యాలీ కాకరాజేసింది. సచివాలయానికి ర్యాలీగా వెళ్తున్న బండి సంజయ్ను అరెస్ట్ చేసి నాంపల్లి బీజేపీ కార్యాలయానికి తరలించారు పోలీసులు. జీవో 29తో రిజర్వేషన్ల వ్యవస్థను రద్దు చేయాలనుకుంటున్నారా అని ప్రశ్నించారు బండి సంజయ్. ప్రభుత్వం మొండిపట్టు వీడి పరీక్షలు వాయిదా వేయాలన్నారు. మరోవైపు గ్రూప్ 1 అభ్యర్థులు సచివాలయం ఎదుట బైఠాయించి నిరసన తెలిపారు. బీజేపీకి పోటీగా గ్రూప్ 1 అభ్యర్థులకు అండగా బీఆర్ఎస్ నేతలు ర్యాలీ నిర్వహించారు. సచివాలయం వైపు వెళ్తున్న వారిని పోలీసులు అడ్డుకున్నారు. దీంతో తెలుగు తల్లి ఫ్లైఓవర్ కింద కాసేపు బైఠాయించారు బీఆర్ఎస్ నేతలు. పలువురు నేతలను బలవంతంగా అరెస్ట్ చేసి స్టేషన్కు తరలించారు. అయితే గ్రూప్ 1 అభ్యర్థుల ర్యాలీలో పాల్గొన్న బీఆర్ఎస్ నేతలకు నిరసన సెగ తగిలింది. బీఆర్ఎస్ నేతలు తిరిగి వెళ్లిపోవాలని కొందరు నినాదాలు చేశారు. గ్రూప్ 1 అభ్యర్థుల ఆందోళనపై కీలక వ్యాఖ్యలు చేశారు సీఎం రేవంత్ రెడ్డి. ఉద్యోగ నోటిఫికేషన్ ఇచ్చినప్పుడే జీవో 29 జారీ చేశామన్నారు. మెయిన్స్ ఎగ్జామ్స్ కు 31,000 మందిని మెరిట్ ఆధారంగా సెలెక్ట్ చేశామన్నారు. ప్రిలిమ్స్ అయిపోయిన తర్వాత విపక్షాలు ఆందోళన చేస్తున్నాయన్నారు. ఒక్కసారి నోటిఫికేషన్ ఇచ్చాక మధ్యలో మార్పులు చేస్తే కోర్టులు ఊరుకుంటాయని ప్రశ్నించారు సీఎం రేవంత్. ఎస్సీ ఎస్టీ బీసీ విద్యార్థులకు లాభం జరగాలనే 1:50 పిలిచామన్నారు. విపక్షాల ఉచిలో అభ్యర్థులకు విజ్ఞప్తి చేశారు సీఎం రేవంత్ రెడ్డి. గ్రూప్ 1 అభ్యర్థులను ప్రభుత్వం చర్చలకు పిలవకపోవడం దుర్మార్గమని అన్నారు కేటీఆర్. సుప్రీంకోర్టు నిర్ణయం తీసుకునే వరకైనా ప్రభుత్వం వేచి చూడాలన్నారు. బండి సంజయ్, రేవంత్ రెడ్డి కావాలనే డ్రామా ఆడుతున్నారని ఆరోపించారు. మరోవైపు పేపర్ లీక్ పై కేటీఆర్ వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు కేంద్ర మంత్రి బండి సంజయ్. గుడిలో ప్రమాణం చేసేందుకు సిద్ధమా అని సవాల్ చేశారు. రేవంత్ రెడ్డి కేటీఆర్ ఒకటేనని ఆరోపించారు. అందుకే జన్వాడ ఫామ్ హౌస్ కూలగొట్టలేదన్నారు. ముద్రగడ పద్మనాభం కుమార్తె క్రాంతి జనసేనలో చేరారు. క్రాంతి దంపతులకు జనసేన కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు ఆ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్. వైసీపీ నుంచి పలువురు నేతలు కూడా జనసేనలో చేరారు. అమలాపురానికి చెందిన కల్వకులను తాతాజీ, గుంటూరు కార్పొరేటర్లు నిమ్మల వెంకటరమణ, సంకూరి శ్రీనివాసరావు, ఇర్రి ధనలక్ష్మి, ఐశెట్టి కనకదుర్గ జనసేన కండువాలు కప్పుకున్నారు. జగ్గైపేట మున్సిపల్ కౌన్సిలర్లు, కోఆప్షన్ మెంబర్లు, పెడన నియోజకవర్గంలో ఎంపీటీసీలు, మాజీ ఎంపీటీసీలు, సర్పంచ్లు జనసేన తీర్థం తీసుకున్నారు. వీరందరూ పవన్ సమక్షంలో పార్టీలో చేరారు. ఏపీ రాజధాని అమరావతిలో అభివృద్ది పనులకు శ్రీకారం చుట్టారు సీఎం చంద్రబాబు. 5 ఏళ్ల క్రితం సీఆర్డీఏ కార్యాలయం పనులు చివర్లో ఉండగా వదిలేసినవి మళ్లీ తిరిగి ప్రారంభించారు. మొత్తం పాత డీపీఆర్లన్నీ రద్దు చేసి కొత్తగా డీపీఆర్లు ఇచ్చి పనులు ప్రారంభిస్తున్నారు. జనవరి నాటికి అన్ని టెండర్ పనులు పూర్తవుతాయి. 3 సంవత్సరాల్లో పనులు పూర్తి చేస్తారు. రాష్ట్రంలో విధ్వంసం పోయింది, కన్స్ట్రక్షన్ ప్రారంభమైందన్నారు సీఎం చంద్రబాబు. రాజధాని అమరావతిలో ఇప్పటికే అభివృద్ది పనులు జరుగుతున్నాయని, త్వరలో పలు కంపెనీలు, యూనివర్సిటీలు వస్తున్నాయని చెప్పారు. దేశంలో ఉండే టాప్ 10 వర్సిటీలు, ఆసుపత్రులు, స్కూల్స్, హోటల్స్ అమరావతికి వచ్చేలా తాము ప్లాన్ చేస్తామన్నారు.
సూపర్ సిక్స్ హామీలు ఎప్పుడు అమలు చేస్తారంటూ కూటమి ప్రభుత్వాన్ని ప్రశ్నించారు మాజీ మంత్రి బుత్స. జమిలీ వల్ల ఏపీలో 2026లోనే ఎన్నికలు వస్తాయని సీఎం చంద్రబాబు చెప్తున్నారన్నారు. రెండున్నర ఏళ్లలో ఎన్నికలు వస్తాయంటే వైసీపీ కార్యాచరణ కూడా మార్చుకుంటామన్నారు. ప్రజలకు ఇచ్చిన హామీల అమలుపై ప్రభుత్వాన్ని నిలదీస్తామన్నారు. తగ్గించిన ఇసుక ధరలు ఎప్పటి నుంచి అమలు చేస్తారో చెప్పాలని ముఖ్యమంత్రిని ప్రశ్నించారు బుత్స. తక్కువ ధరకే మద్యం ఇస్తామన్న హామీ ఏమైందని ప్రశ్నించారు. ఏపీలో ప్రజా ఆరోగ్య వ్యవస్థ కుప్పకూలిపోయిందన్నారు మాజీ సీఎం జగన్. ప్రజా ఆరోగ్యంపై చంద్రబాబు ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని ఆరోపించారు. విజయనగరం జిల్లా గుర్ల మండలంలో ప్రబలిన అతిసార ఘటనే ఇందుకు ఉదాహరణ అన్నారు. అతిసారం బారిన పడి 11 మంది చనిపోయినా వందల మంది బాధితులున్నా చంద్రబాబు ప్రభుత్వం నిద్ర వీడటం లేదని విమర్శించారు. విజయనగరం, విశాఖలో మంచి ఆసుపత్రులున్నా స్థానిక పాఠశాలలోని బెంచీలపై చికిత్స అందించడం దారుణమన్నారు. వరద బాధితులకు కూటమి ప్రభుత్వంలో అన్యాయం జరిగిందని ఆరోపించారు వైసీపీ నేతలు. ఈ అంశాన్ని గవర్నర్ దృష్టికి తీసుకెళ్లారు. వరద బాధితులకు నేటికీ సాయం అందలేదని, బాధిత కుటుంబాలను తక్షణం ఆదుకోవాలని కోరుతూ గవర్నర్కు వినతి పత్రం అందజేశారు వైసీపీ నేతలు. విశాఖ మాజీ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ చుట్టూ ఈడీ ఉచ్చుబిగుస్తోంది. ఆయన నివాసంలో 12 గంటలకు పైగా ఈడీ సోదాలు కొనసాగాయి. విశాఖలోని లాసెన్స్ బే కాలనీలోని ఎంవీవీ ఇంట్లో తనిఖీలు చేశారు. ఆడిటర్ జీవీ నివాసంలో కూడా తనిఖీలు జరిగాయి. హయగ్రీవా, ఇన్ఫ్రాటెక్, కన్స్ట్రక్షన్స్ కార్యాలయాల్లో కీలకమైన డాక్యుమెంట్లను పరిశీలించారు ఈడీ అధికారులు. మద్రవాడ భూమి కొనుగోలు కేసులో 12.5 కోట్ల రూపాయల లావాదేవీలపై ఈడీ దృష్టి పెట్టింది. ఎండీ జగదీశ్వరుడు, హయగ్రీవా, ఇన్ఫ్రాటెక్ ఓనర్ రాధారాణి ఇళ్లలోనూ సోదాలు చేశారు. 2006-2008 మధ్య జరిగిన లావాదేవీలపై కేసు నమోదు చేసింది ఈడీ. ఢిల్లీ నుంచి వచ్చిన స్పెషల్ టీం ఆధ్వర్యంలో ఆర్థిక లావాదేవీలపై ఆరోపిస్తుంది. ఏపీలో కొత్త మద్యం పాలసీ అమల్లోకి వచ్చాక సర్కార్కు భారీగా ఆదాయం సమకూరుతోంది. 3 రోజుల్లోనే 541 కోట్ల మద్యం అమ్మకాలు జరిగాయి. 7,943 మంది వ్యాపారులు లిక్కర్ స్టాక్ తీసుకెళ్లారు. 6,77,511 కేసుల లిక్కర్ అమ్మకం జరిగింది. 194,261 కేసుల బియర్స్ అమ్మకాలు జరిగాయి. 3 రోజుల్లో ఏపీలో బార్లకు 78 కోట్ల మేర ఎక్సైజ్ శాఖ అమ్మకాలు జరిగింది. హైదరాబాద్ పోలీస్ డ్యూటీ మీట్ 2024 ముగింపు వేడుకలు ఘనంగా జరిగాయి. రాజ్ బహదూర్ వెంకట్రామిరెడ్డి పోలీస్ అకాడమీలో జరిగిన ఈ కార్యక్రమానికి సీఎం రేవంత్ రెడ్డి హాజరయ్యారు. పరేడ్లో పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. 26 పోలీస్ విభాగాల నుంచి 13 బృందాలుగా ఏర్పడి పలు ఈవెంట్లు నిర్వహించారు. విజేతలకు సీఎం రేవంత్ రెడ్డి ట్రోఫీలు అందజేశారు. సైబర్ క్రైమ్ కు సంబంధించిన హ్యాండ్ బుక్ ని ఆవిష్కరించారు ముఖ్యమంత్రి. ఈ నెల 23న జరగాల్సిన తెలంగాణ కేబినెట్ సమావేశం వాయిదా పడింది. 26న కేబినెట్ భేటీ కానుంది. ఆ రోజు సాయంత్రం 4 గంటలకు సచివాలయంలో సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన సమావేశం జరగనుంది. ప్రత్యేక అసెంబ్లీ సమావేశాలు, హైడ్రా ఆర్డినెన్స్ కు చట్టబద్దత కల్పించడం, రెవెన్యూ చట్టం, మూసీ బాధితుల అంశం, వరద నష్టం, రైతు భరోసా తదితర అంశాలపై చర్చించే అవకాశం ఉంది. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మూసీ పరివాహక ప్రాంతంలో పర్యటించారు. లంగర్ హౌస్ డివిజన్ రామ్దేవ్గూడ ప్రాంతంలో హైదరాబాదిత ఇళ్లను పరిశీలించారు. స్థానికులతో మాట్లాడి వారి ఇబ్బందులు తెలుసుకున్నారు. కాయ కష్టం చేసి రూపాయి కూడబెట్టి కట్టుకున్న ఇళ్లను ఖాళీ చేస్తున్నారని మంత్రికి తెలిపారు బాధితులు. పేదల బతుకుల జోలికి వెళ్తే ఊరుకునే ప్రసక్తే లేదని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని హెచ్చరించారు కిషన్ రెడ్డి. మూసీ పరివాహక ప్రాంతంలోని పేదలకు బీజేపీ అండగా ఉంటుందని హామీ ఇచ్చారు కిషన్ రెడ్డి. రంగారెడ్డి జిల్లా మాజీ కలెక్టర్, సీనియర్ ఐఏఎస్ అధికారి అమోయ్ కుమార్ కు ఈడీ నోటీసులు ఇచ్చింది. ఈ నెల 22 లేదా 23న విచారణకు హాజరు కావాలని సమన్లు జారీ చేసింది. గతంలో రంగారెడ్డి జిల్లా కలెక్టర్గా అమోయ్ కుమార్ పనిచేసిన సమయంలో భూ కేటాయింపుల్లో భారీగా అక్రమాలు జరిగాయని ఆరోపణలున్నాయి. మాధాపూర్, మోకిలా, శేరలింగంపల్లిలోని ప్రభుత్వ భూములను అమోయ్ కుమార్ నిబంధనలకు విరుద్దంగా కేటాయించారని ఈడీకి ఫిర్యాదులున్నాయి. దీంతో విచారణ చేపట్టారు ఈడీ అధికారులు. గుంటూరులో గంటపాటు కురిసిన భారీ వర్షం జనజీవనాన్ని అస్తవ్యస్తం చేస్తున్నాయి. ప్రధాన రోడ్లన్నీ వర్షం దెబ్బకు జలమయమయ్యాయి. కాలేజ్ కూడలుగా చెప్పుకునే హిందూ కాలేజ్, ఏసీ కాలేజ్, ఉమెన్స్ కాలేజ్ సెంటర్లు చెరువులుగా మారాయి. నీటిలో మునగడంతో ద్విచక్ర వాహనాలు మొరాయించాయి. దీంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు.
కొన్ని రోజుల పాటు కురిసిన వర్షాలు ఉల్లి పంటను దెబ్బతీస్తున్నాయి. కర్నూలు జిల్లాలో వర్షాలకు ఉల్లి రైతులు భారీగా నష్టపోయారు. వర్షానికి పొలాల్లో నీరు నిలిచిపోయింది. దీంతో భూమిలో ఉల్లి కుళ్ళిపోయింది. కోసిన ఉల్లి ఆరబెట్టినప్పుడు వర్షానికి తడిసి నాణ్యత దెబ్బతింది. తడిసిన ఉల్లిని మార్కెట్కు తీసుకొస్తే కొనేందుకు వ్యాపారులు ముందుకు రావటం లేదు. కృష్ణా ప్రాజెక్టులు మళ్లీ జలకలను సంతరించుకున్నాయి. శ్రీశైలం జలాశయంలోకి భారీగా వరద నీరు వచ్చి చేరుతుంది. దీంతో నాలుగు గేట్లను 10 అడుగుల మేర ఎత్తి దిగువకు నీటిని విడుదల చేశారు ఇరిగేషన్ అధికారులు. ప్రస్తుతం ఇన్ఫ్లో 190,828 క్యూసెక్లు కాగా అవుట్ఫ్లో 179,991 క్యూసెక్లుగా ఉంది. పూర్తి స్థాయి నీటి మట్టం 885 అడుగులు కాగా ప్రస్తుతం 884 అడుగులకు నీరు చేరింది. పూర్తి స్థాయి నీటి నిల్వ 215 టీఎంసీలు కాగా ప్రస్తుతం 213 టీఎంసీలుగా ఉంది. కుడియడమ జల విద్యుత్ కేంద్రాలలో విద్యుత్ ఉత్పత్తి కొనసాగుతుంది. పేకాట కేసులో చేతివాటం కనబరిచిన పోలీసులపై వేటుపడింది. తూర్పుగోదావరి జిల్లాలో సీఐ ఎస్ఐ సహా 4 పోలీసు సిబ్బందిని సస్పెండ్ చేశారు ఉన్నతాధికారులు. నిడదవోలు సర్కిల్ పరిధిలోని పెరవలి మండలం అన్నవరపాడులో గత నెలలో పేకాట స్థావరంపై పోలీసులు దాడి చేశారు. 7 పేకాట రాయుల నుంచి 6,45,000 స్వాధీనం చేసుకున్నారు. అయితే చేతివాటం ప్రదర్శించి కేవలం 55,000 దొరికినట్లు కేసు నమోదు చేశారు. ఈ విషయం కాస్త బయటకు పొక్కి తూర్పుగోదావరి జిల్లా ఎస్పీ నరసింహ కిషోర్ దాకా వెళ్లింది. దీంతో ఆయన రహస్య విచారణ జరిపించారు. పోలీసుల చేతివాటం రుజువు కావడంతో నిడదవోలు సీఐ, పెరవలి ఎస్ఐ, పెరవలి రైటర్, పెరవలి కానిస్టేబుల్ ను సస్పెండ్ చేశారు. లోక్సభ ఉప ఎన్నికల్లో ప్రియాంక గాంధీ ప్రత్యర్థి ఎవరో తెలిసిపోయింది. వయనాడులో బీజేపీ అభ్యర్థిగా నవ్యా హరిదాస్ ను పార్టీ అధిష్టానం ఖరారు చేసింది. ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా ప్రియాంక గాంధీ పోటీ చేస్తున్నారు. బీజేపీ హైకమాండ్ ఖుష్బూతో పాటు ఎంపీ రమేష్, శోభా సురేంద్రన్, షాన్ జార్జ్ పేర్లను పరిశీలించింది. అయితే నవ్యా హరిదాస్ అయితేనే గట్టి పోటీ ఇవ్వగలరని బీజేపీ నాయకత్వం భావించింది. దాంతో మహిళా మోర్చా రాష్ట్ర జనరల్ సెక్రటరీగాను కేరళ రాజకీయాల్లో చురకైన పాత్ర పోషిస్తున్న నవ్యా హరిదాస్ వైపు మొగ్గు చూపింది. ప్రస్తుతం ఆమె కోజికోడ్ 69వ వార్డు కౌన్సిలర్ గా పనిచేస్తున్నారు. జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల్లో విజయంపై ఫోకస్ పెట్టింది బీజేపీ. 66 మంది అభ్యర్థులతో తొలి జాబితాను విడుదల చేసింది. జార్ఖండ్ రాష్ట్ర బీజేపీ చీఫ్ బాబులాల్ మరాంటీకి ధన్వార్ నియోజకవర్గం కేటాయించారు. జాంతారా నుంచి సీతా సోరేన్, సరైకెల్లా నుంచి చంపై సోరేన్ ను బరిలోకి దింపింది. వచ్చే నెలలో జరగనున్న జార్ఖండ్ ఎన్నికల కోసం ఎన్డీఏ కూటమిలో సీట్ల సర్దుబాటు జరిగింది. 81 అసెంబ్లీ స్థానాలకు బీజేపీ 68 స్థానాల్లో పోటీ చేస్తుంది. మిగిలిన 2 సీట్లకు నేడు రేపు అభ్యర్థులను ఖరారు చేయనుంది.